సిఫ్మా ప్రకారం రత్నగిరిలో ఉన్న దావత్కు చెందిన 19 లక్షల విలువ చేసే మొత్తం 4 ప్లాట్లు ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు దావత్ ఆస్తులను అమ్మకానికి పెట్టినప్పటికీ అతనికి భయపడి ఎవరూ వాటిని కొనేందుకు ముందుకు రాలేదు. దీంతో వాటిని విక్రయించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు. ఇప్పుడు వాటిని వేలం వేయాలని సిఫ్మా నిర్ణయించింది. ఆస్తుల వేలం జనవరి 5న ముంబైలో జరగనుంది. నేటితో రిజిస్ట్రేషన్లు ముగియనున్నాయి. గత 9 ఏళ్లలో దావత్ కుటుంబానికి చెందిన 11 ఆస్తులను వేలం వేసిన సంగతి తెలిసింది. 3.52 కోట్ల గెస్ట్ హౌస్తో సహా 4.53 కోట్లకు రెస్టారెంట్, 3.53 కోట్లకు 6 ప్లాట్లను విక్రయించారు.